ఎవరు నువ్వు? ఏం కావాలి? మా తమ్ముడి కోసం వచ్చానండి. ఆయన పేరేంటి? కోటి. ఓహో, ఆయన ఆయన ఇప్పుడు ఇక్కడ ఉండడం లేదుగా, ప్రతాపరావు గారు ఇంట్లో ఉంటున్నారు. ఎవరు ఎవరండి? ప్రతాపరావు గారు. ఆయన గారు ఎక్కడండి? గాంధీనగరంలో. అది కాస్త కాగితం ముఖం మీద రాసి ఉండు బాబు. సరే ఇలారా సార్, నేను ఒక అడ్రస్ చెప్తాను, రాసి పెట్టండి. నంబర్ 6 నారాయణ రోడ్, గాంధీనగరం. ఏమండి ఈ కాగితం మీద ఇల్లు ఎక్కడ ఉందండి? ఈ ఇల్లు. మా తమ్ముడు కోసం వచ్చానండి. ఎవరి తమ్ముడు? ఇక్కడ ఎందుకుంటాడు? రూపా, ఎవరమ్మా ఇతను? కోటి కోసం వచ్చానండి. కోటి కోసం? అవునండి, నేను కోటి అన్నయ్యను. అటువంటి మనిషి ఇక్కడ ఎవరు లేరే? లేకపోవడం ఏంటండి, ఇక్కడ ఉన్నట్టు హాస్టల్లో అడ్రస్ కూడా ఇచ్చారండి. ఇదిగోండి కాగితం ముక్క. ఎవరో తప్ప అడ్రస్ ఇచ్చుంటారు. వీళ్ళు కాదు, వెళ్ళి వెళ్ళు. ఇలా తప్పు అడ్రస్ ఎందుకు ఇచ్చారబ్బా? రూపా, రూపా! అరే కోటి, ఒరే నువ్వు లోపల ఉంటరా కదా, బాగున్నావా? ఏమయ్యా పెద్ద మనిషి, లోపల లేడని అబద్ధం అవుతున్నావా? అసలు ఇంటర్ వెతుకున్నావరా? ఆలోచించడానికి ఏముంది చెప్పండి. నేను చెప్తాను, కోటి ఇంటి అల్లుడు. ఒరే కోటి, వీళ్ళు చెప్పింది నిజమే? నిజమే. అరే కోటి, ముందుగా చెప్పుంటే నీ పెళ్లి మన ఊళ్ళో బ్రహ్మాండంగా జరిపించేవాళ్ళం కదరా. సర్లే, జరిగిందేదో జరిగిపోయింది, రాయాల్లో. ఎక్కడికి? మా ఊరండి, అక్కడ అందరూ కలిసి ఆసుపత్రి కట్టి మా కోటి ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్నారండి. రారా. అతను రాడు. ఎందుకు రాడు? ఏరా మాట్లాడరేవండి, ఎందుకంత భయపడతారు? ఏదో నేరం చేసినట్టు చెప్పండి. నేను రానన్నయ్య. ఇక్కడే ఉంటానని వీళ్ళకి మాటిచ్చాను. వీళ్ళకి మాటిచ్చావా? మరి మరి మనూరికి ఇచ్చిన మాట ఏమిటయ్యా? మాట ఏమిటా? వీడు డాక్టర్ అయి వచ్చి మా ఊళ్ళో నుండి అందరికి వైద్యం చేస్తానని. ఎప్పుడో ఇచ్చిన మాట పట్టుకుని ఊగులాడతావు ఎందుకయ్యా? ఏమండోయ్, ఎప్పుడు ఇచ్చినా ఎక్కడిచ్చినా మాట మాటేనండి. అసలు ఇటు చదువుకు డబ్బు ఆడి నుంచి వచ్చిందో తెలుసా అండి? మా ఊళ్ళో వాళ్ళంతా కలిసి ఒంటి మీద ఇంట్లోవి చెంబులు కంతతో సహా తగడమ్మి వీళ్ళు చదువుకు డబ్బు ఇచ్చారండి. ఏమాత్రం ఇచ్చారేమిటి? ఒక 50,000 ఇచ్చుంటారా? 50 ఇచ్చారో లక్ష ఇచ్చారో తల్లి పాలకి లెక్కలా కడతామండి. లక్ష కాకపోతే 2 లక్షలు ఇస్తాం, తీసుకెళ్ళి వాడు మొహాన పారే. మీ లక్షలతో ఏది కావాలో మీరు కొనుక్కోవచ్చు, కానీ 8 లక్షలు కుమ్మరించా దొరకడం అంటూ కొనుంటాయండి. మా కోటి కూడా మాకు రావాలని చూడే. మేమిచ్చే డబ్బు పారేస్తే ఏ డాక్టర్ అయినా మీ ఊరు పరిగెత్తుకొస్తాడు. మా ఊరు ఏ డాక్టర్ రారండి, మా వాడైతే ఊళ్ళోనే ఉంటారు కదా అని ఊరంతా ఉమ్మడిగా చదివించారు. వాడు వెనకాల 7 లక్షలు ఇవ్వలేదు, కడుపులు కట్టుకుని రక్తం దారిపోసి మరీ చదివించారండి. వీడు డాక్టర్ అయి వచ్చి ఊరంతా ఉద్ధరిస్తాడని అక్కడ ఎన్ని కాళ్ళతో చూస్తున్నారండి. చూడండి, మేము గింజ నాటి నీళ్లు పోసి పెంచి పెద్ద చేసిన తర్వాత ఆ చెట్టు పండును మీరు కోసుకోవాలని కూడా ధర్మం కాదండి. అయితే ఇప్పుడు ఏమంటావయ్యా? మిమ్మల్ని ఆశకర్మ నాకేంటండి? నేను ఇక్కడికి వచ్చింది మా ఊరిని తీసుకెళ్ళిపోవడానికి, తీసుకుపోతానంటే నన్ను ఆపడం మీ తరం కాదు కదా, ఆ దేవుని తరం కూడా కాదు. రావు రాములు, భీమయ్య, సోములు వెంట వాడు పట్టుకోండి. నా తమ్ముడు నేను తీసుకెళ్తాను, ఈ విషయం ఎవరైనా జోక్యం కలిగిస్తారో మర్యాదగా ఉండదు. చూసారా వాడు పట్టుకోండి.
డాక్టర్ కోటి నువ్వేనా బాబు? అవును నేనే. నువ్వెవరు? నేనే. ఎవరైతే ఏంలే, నీ పెళ్ళాన్ని ఎత్తుకుపోయింది నీ అన్నయ్యే. నీకెలా తెలుసు? నాకు చెప్పే ఎత్తుకుపోయాడు. మరి మరి ఈ సంగతి నాకు ముందేందుకు చెప్పలేదు? మీ అన్నయ్యే రెండు రోజులు ఆగి చెప్పమన్నాడు. ఈ లోపల వాడు మీ ఊరు చేరాలిగా మరి. అయితే మా ఊరు వెళ్ళడా? అవును, ఆ మాట కూడా నీకు చెప్పమన్నాడు. చెల్లమ్మా, చెన్నాళ్ళను పస్తులుంటా, కొంచెం తిను. బోన్లో జంతువుని పెట్టినట్టు నన్ను ఈ గుడిసెలో కట్టిపడేసి అన్నం తినలేదని జాలిపడతారా? అసలు ఇది మనుషులు తినే కూడేనా? మాకున్నది మేము తినేది ఇదే, కొంచెం తినమ్మా. ఈ కట్టి నేను తిననుకో. చెల్లమ్మా, అల్లుడు గారు ఎక్కడ? ఊరెళ్ళారండి. ఈ ఉత్తరం మీకు ఇమ్మన్నారు. మామగారికి నమస్కారములు. రూపని మా అన్నయ్య మా ఊరు తీసుకెళ్లాడని తెలిసింది. నేను విడుతున్నాను, రూపను తీసుకొస్తాను, కంగారు పడవద్దు. ఇప్పుడు మీ అల్లుడు కోటి. ఆ రావుడు కోటి రావడం లేదని వాడు భార్యను ఎత్తుకొచ్చేసాడు. అవును, ఎత్తుకొచ్చాడు. భార్యను వెతుక్కుంటూ కోటి ఈరోజు రావచ్చని ఊరంతా పుకారుగా ఉందండి. వాడి భార్య ఈ ఊళ్ళో ఉన్నట్టు వాడికి తెలిస్తే కదయ్యా. రావుడు తెలిసేటట్టు ఏర్పాటు చేసేటండి. అమ్మా, ఓరి వీడి తెలివి మండా. అయితే నిజంగానే నీ కొంప మునిగినట్టే. అందుకే కదండి మిమ్మల్ని ఇంతగా ప్రాధాయపడుతున్నాను. అయితే మమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటావు? చేసేదేదో నేనే చేస్తాను. మీరు కాస్త పక్క బలంగా ఉంటే చాలు. ఏం చేద్దాం అనుకుంటున్నావు? వెనక నుంచి ఒకే ఒక దెబ్బ, దాంతో ఆ కోటిగాడికి స్పృహ తప్పిపోతుంది. అప్పుడు వాడికి జ్ఞాపక శక్తి పోయి పిచ్చోడబడానికి ఒక మంది ఇస్తాను. అంతే, మనకి ఊళ్ళో తిరుగుండదు. సరే బయలుదేరండి. ఒక చిన్న అర్చన చేయించి అలా వచ్చేస్తా. మీరు పదండి. అదేం కుదరదు, నువ్వు మాతుర పదండి. కాదమ్మా, ఎంత ఘాతుగాని దిగింది. అదిగో వాళ్ళు. యు డర్టీ బ్రూట్, ఒక మనిషి ప్రాణం తీయడం అంత తేలిక.
నీ ప్రాణాలు లాంటి కాదు ఇతర ప్రాణాలు. కోటి కోటి, ఇతని ప్రాణాపాయ స్థితిలో ఉంటే మీరు అలా నిలబడి చూస్తారే, డాక్టర్ పిలవండి. ఈ ఊళ్ళో డాక్టర్ లేడమ్మా. మరి ఈ ఊళ్ళో వాళ్ళకి రోగాలు వస్తే ఏం చేస్తారు? చెట్టు నుంచి ఎండిన ఆకులు రాలట్టు రాలిపోతామంతే. అయ్యో ఏమండి ఏమండి, కదిలించే స్థితిలో కూడా లేరే, ఈ చుట్టుపక్కల ఎక్కడ డాక్టరే దొరకడా? డాక్టర్ని పిలవాలంటే ఇక్కడి నుంచి 7 మైళ్ళు కొండల్లో నడిచిపోవాలమ్మా. అయితే అక్కడికి వెళ్ళి డాక్టర్ని పిలుచుకురండి, మీకు చేతులెత్తి దండం పెడతాను. నా భర్త ప్రాణాలు కాపాడండి, నా పసుపు కుంకుమని నిలబెట్టండి. అయ్యో ఇంకా డాక్టర్ రానే లేదే. వాళ్ళు రారమ్మా, వాళ్ళకేం అవసరం? మందులు ఇచ్చే దిక్కు లేక ఊళ్ళో జనం చచ్చిపోతుంటే ఊళ్ళో వాళ్ళంతా కలిసి డబ్బు పంపి నీ సరిగించుకున్నది అందుకే కదమ్మా. వీడు డాక్టర్ అయి వచ్చి ఊళ్ళో వాళ్ళ ప్రాణాలు కాపాడతాడనుకుంటే భగవంతుడు ఈడు ప్రాణాల మీదకే తెచ్చాడు. అయ్యో నేను అసలు రానయ్యా, మీ ఊరు మొహం చూడు. వీళ్ళు మీకు దండం పెట్టండి డాక్టర్ గారు, మా తమ్ముడు సావు బతుకులో ఉన్నాడయ్యా. సావు బతుకులో ఉండేది చచ్చేది, నేను చస్తే రాను. మీకు అసలు కృతజ్ఞత అనేది ఉందా? పాపం అని ఆ రోజు కష్టపడిస్తే ఏం చేశారు? ఇంతకి నువ్వు వస్తావా లేదా? ఏమయ్యా బెదిరిస్తున్నావా? నేను అనుపో. స్వామి మా కోటి బాబు ప్రాణాలు కాపాడు, మా అందరు ఆశలు అతని మీదే ఉన్నాయి, మమ్మల్ని అన్యాయం చేయొద్దు స్వామి. పెనిమిటి ప్రాణాలకి ఏం భయం లేదు, నేను శివయ్య స్వామికి మొక్కుకొని వచ్చాను. నీళ్ళు తీసుకురామా. ఎల్లు లేదు. ఏ గుణానున్నారో డాక్టర్ గారు, వెంటనే వచ్చేశారు. నా అంతటి నేను రాలేదయ్యా, గొంతు మీద కత్తి పెట్టి చంపుతానంటే వచ్చాను. నాకు తెలియక అడుగుతాను, అసలు మీ ఊరు మేము ఎందుకు రావాలయ్యా? రాలేదు రాలేదని తిడతారు కానీ మా సాధక పథకాలు ఎవరైనా ఆలోచించాడా? ఇంతెందుకు? ఒక్క ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్పండి. ఊళ్ళో వాళ్ళంతా కష్టపడి డాక్టరీ చదివిస్తే మీ సొంత మనిషి నీ తమ్ముడే ఈ ఊరు అన్నాడని నువ్వే చెప్పావుగా, మరి మేమెందుకు రావాలయ్యా ఈ ఊరు? రండి. వీడే వీడే ఇన్స్పెక్టర్, మా అమ్మాయిని ఎత్తుకొచ్చింది, అరెస్ట్ చేయండి. ఏ నిజమేనా? నిజమే. అరెస్ట్ చేయండి. ఆగండి, వాడి తప్పు చేసింది తన ఒక్కడి కోసం కాదు, మా అందరి కోసం, ఈ ఊరందరి కోసం. మమ్మల్ని అందరినీ ఖైదు చేయండి, మమ్మల్ని అందరినీ ఖైదు చేయండి, మమ్మల్ని ఖైదు చేయండి. ఏమిటి మొండితనం? ఇన్స్పెక్టర్ గారు వీళ్ళందరినీ అరెస్ట్ చేయండి. కానిస్టేబుల్. ఆగండి ఇన్స్పెక్టర్ గారు, మీరెవరిని అరెస్ట్ చేయనక్కర్లేదు. అమ్మా రూప, క్షేమంగా ఉన్నావా తల్లి? క్షేమంగానే ఉన్నాను, ముందు అతను వదిలేయండి. అదేమిటమ్మా, వాడు నిన్ను మోసం చేసి బలవంతంగా ఎత్తుకొస్తే జైల్లో పెట్టించాల్సింది పోయి వదిలేయమంటావేటి? నన్నెవరూ ఎత్తుకురాలేదు, నేనే వచ్చాను. ఏమిటమ్మా నువ్వు అనేది? అవునా, మా తప్పులు మేము తెలుసుకున్నాం. ఆర్తులు అమాయకులు త్యాగమూర్తులైన గ్రామస్తులకి మేము చేసిన ద్రోహానికి పశ్చాత్తాపపడుతున్నాం. అమ్మ రూప, కోటిని ఇక్కడ తీసుకురావాలనే తాపత్రయంతో మీకు అందరికీ చాలా కష్టం కలిగించానమ్మా, నన్ను మన్నించమ్మా. కాదన్నయ్య, మేము చేసిన పనికి నువ్వే మమ్మల్ని క్షమించాలి. ఇక నుంచి మేమిద్దరం ఈ ఊర్లోనే ఉంటాం బావగారు,
మీరు ఊరికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. చాలా మంచిదమ్మా. డాక్టర్కి మన ఊరు రాముడికి.